ఏపీ సీటు అభ్యర్థిని వైసీపీ మార్చబోతుందా? కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు నిజమేనా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన ఈ వార్తలో నిజం లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక వైఎస్ షర్మిల కడప అభ్యర్థిగా రంగంలోకి దిగిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ అవినాష్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆలోచనకు వచ్చినట్లు తెలిసిందే. ఇక అక్కా చెల్లెలు షర్మిల సునీత ఇరువురు ప్రచారంలో వివేక హత్య కేసును ప్రస్తావిస్తుండటంతో వైసీపీ ఇరకాటంలో పడింది. ఇక ఈ పరిస్థితులకు చెక్ పెట్టేందుకు అవినాష్ స్థానంలో వైద్యుడైన అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించాలని వైసీపీ దాదాపు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి, ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను. కడప లోక్సభ స్థానం తొలి నుంచి వైఎస్ ఫ్యామిలీకి పూర్తి పట్టు ఉన్న నియోజకవర్గం. 1989 నుండి ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1999-2004 ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు. 2009 వైఎస్ జగన్, 2014-19 అవినాష్ రెడ్డి వైసీపీ తరఫున గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి చెందిన వారే ప్రత్యర్థులుగా పోటీలో ఉండటం ఇక విశేషం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడికి ఓటు వేస్తారా, రాజన్న బిడ్డను ఆదరిస్తారా అంటూ అవినాష్ ను టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకుపోవడంతో వైసీపీ అలర్ట్ అయింది. ప్రతిపక్ష పార్టీల నుంచి కన్నా కుటుంబ సభ్యుల నుంచే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితుల కారణంగా ఇక్కడ దిద్దుబాటు చర్యలు తప్పనిసరైందని అంటున్నారు.